హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అది యూజువల్లీ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కావాలి అంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని 1 లాక్ రూపీస్ వర్త్ కోర్స్, కానీ అది ఇప్పుడు మనకి ఉగాది సెలబ్రేషన్స్లోని కేవలం 80,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం 15th April 2024 వరకు మాత్రమే, బట్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా కంప్లీట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ డూ రిమెంబర్ దట్ ఆఫ్లైన్ అనేది మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ వైజాగ్లో మన ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది ఉంటుంది. యూ కెన్ గో అండ్ విజిట్ దేర్ ఆల్సో. అలానే మనకు ఆఫ్లైన్ కాకుండా మీరు ఓన్లీ ఆన్లైన్ కావాలనుకుంటే, లైక్ ఆఫ్లైన్ మేము వైజాగ్ వెళ్ళలేము ఎట్సెట్రా అనుకుంటే, ఉగాది సెలబ్రేషన్స్లోని ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ మీద కూడా కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 50,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 15th April 2024 వరకు మాత్రమే, బట్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు డైరెక్ట్గా కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఇదర్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు 3 డేస్ మీకు ఫ్రీ డెమో అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాట్ మీకు ఏంటి అంటే, మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్లో స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, క్లాసెస్ ఎలా రన్ అవుతున్నాయి, క్వాలిటీ ఎట్లుంది అనేది మీకు తెలిసిన తర్వాత మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 2nd April 2024, అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది డీల్ చేయబేది శాంతి మ్యామ్. ఓకే, సో ఐఎమ్ రియలీ సో గ్లాడ్ దాట్ నా హిందూ అనాలిసిస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది మీ ప్రిపరేషన్లో అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నిన్న చాలామంది కామెంట్స్లోని లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనేది పెట్టడం జరిగింది. సో యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్ దట్ నేను ఉన్న ఏరియాలో కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి, నేను దాన్ని అవాయిడ్ చేయలేను ఆర్ ఇంకే ప్లేస్కి వెళ్ళిపోలేను యాజ్ ఐఎమ్ టీచింగ్ ఫ్రమ్ మై హోమ్. అండ్ అలానే నా ఇంట్లో కూడా నా కిడ్ అనేవాడు ఉండడం వలన కొన్నిసార్లు తను కూడా గోల అనేది పెడుతూ ఉంటాడు, కాబట్టి సమ్ టైమ్స్ దోస్ నాయిసెస్ ఆర్ డిస్టర్బెన్సెస్ విల్ బీ దేర్ అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దోస్ థింగ్స్. బట్ నేను మ్యాక్సిమమ్ చాలా వరకు కూడా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ దాట్ సౌండ్స్ కానీ వీడి గోల కానీ ఉండకుండా ఉండడానికి. బట్ ఇఫ్ అట్ ఆల్ వచ్చినట్లయితే ఐ కెనాట్, అంటే కొన్నిసార్లు నేను వాటిని ఆపలేను, ఏం చేయలేను కూడాను. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ దోర్ థింగ్స్. అండ్ ఎస్, ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇజ్రాయెలీ ఎయిర్ స్ట్రైక్ డిస్ట్రాయ్స్ ఇరానియన్ కన్సులేట్ ఇన్ సిరియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అనేది మనకి ఎలా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. GS1 జోగ్రఫీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, అండ్ అలానే GS3 పరంగా సెక్యూరిటీ పర్స్పెక్టివ్లోని ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏంటి, మనకి GS3లోని వీ డూ హ్యావ్ ద టాపిక్ ఆఫ్ టెర్రరిజం అండ్ ఇట్స్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్లో మనకి ఏంటి అంటే, నాట్ జస్ట్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో కొన్నిసార్లు కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి మనకి ఎలా అవుతుంది, లేదా ఎవరైనా అటాక్ చేశారు ఎట్సెట్రా, వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ హ్యాపెన్, అవి మనకి ఏంటి అంటే, దో డైరెక్ట్లీ వాటి ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ఉండకపోయినా ఇండైరెక్ట్లీ వాటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇండియా యాజ్ మనం ప్రతిసారి కూడా ఈవెన్ G20 నేషన్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే, వాట్ వీఆర్ టెల్లింగ్, ఇండియా ఈజ్ టెల్లింగ్ దాట్ అవర్స్ ఈజ్ లైక్ వసుదైవ కుటుంబకం. ఓకే, వసుదైవ కుటుంబకం అంటే అర్థం ఏంటి, ఆల్ గ్లోబ్ ఈజ్ వన్
ఓకే, మొత్తం గ్లోబ్ అంతా కూడా ఒకటే, వరల్డ్ అంతా కూడా ఒకటే. అంటే దో జస్ట్ లైక్ ఈ జోగ్రఫికల్ టెరిటరీస్ అనేవి మనం పెట్టుకున్నామే తప్ప ఇట్ ఈస్ నథింగ్ దట్. ఓకే, సో అదే కాంటెక్స్ తోటి మనం వెళ్తున్నాం. అండ్ అలానే యాజ్ ఇండియా ఈజ్ ఏ లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్ ఇన్ ద వరల్డ్, అండ్ మన ఎప్పుడు కూడా ఇండియా ఆల్వేస్ ప్రాపగేట్స్ ఫర్ పీస్, సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ, అలానే బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఫీలింగ్స్, ఇలాంటివన్నీ కూడా మనం ప్రాపగేట్ చేస్తూ ఉంటాం. సో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఇంటర్నేషనల్ నేషన్స్ ఏమైనా సరే, ఎటువంటి మెషర్స్ తీసుకోలేకపోయినా, ఏదైనా అయినా సరే, మనం మన వరకు కూడా వాళ్ళ మీద ప్రెజరైజేషన్ తీసుకొని రావడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయటం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఈ ఆర్టికల్ అనేది డెఫినెట్లీ మనకి ఇంపార్టెంట్. అయితే వాట్ హ్యాపెండ్ రీసెంట్లీ ఏంటి అంటే, ఇరాన్లోనమాట, సారీ ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ డిస్ట్రాయ్స్ సిరియాలోని, సిరియాలోని, అంటే ప్రతి కంట్రీలో కూడాను ఒక్కొక్క కంట్రీస్ తాలూకవి కాన్సులేట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడాను యుఎస్ కాన్సులేట్ అని, యూకే కాన్సులేట్ అని, ఆస్ట్రేలియా కాన్సులేట్ అని అట్లా ఉంటాయి. ఎందుకోసం? ఫర్ ఎగ్జాంపుల్ యూకే తాలూకా, యుఎస్ తాలూకా ఎవరైనా ఫారెన్ మినిస్టర్స్ ఆర్ ఎవరైనా వాళ్ళు వచ్చారనుకోండి, ఆ ప్లేసెస్లోని వాళ్ళు ఉండడం కానీ ఆర్ అదర్వైజ్ ఇక్కడ ఎంబసీస్ మీటింగ్స్ కానీ అవ్వడం కానీ జరుగుతుంటాయి. అలానే సిరియాలో కూడా ఇరాన్ తాలూకా కాన్సులేట్ అనేది ఉండింది, డిప్లొమాటిక్ మీటింగ్స్ అవి అవ్వడానికోసం. సో దాని మీద రీసెంట్గా ఇజ్రాయెల్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దానికి కాంటెక్స్ట్ కూడా ఎందుకు అంటే, దీనివల్ల సీనియర్ ఇరానియన్ మిలిటరీ అడ్వైజర్ వాళ్ళ ఏంటంటే అతను చనిపోవడం అనేది జరిగిందనమాట. యాక్చువల్లీ పర్సన్ని చంపడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, అంటే ఈ సిరియన్ రిపోర్ట్స్ కానీ ఇరానియన్ రిపోర్ట్స్ కానీ ఇవ్వడం ఏంటి అంటే, ఎవరైతే ఆ మిలిటరీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో, జనరల్ అలీ రెజా జాదీ, ఇతను ఏంటి అంటే కుద్స్ ఫోర్స్ అనేది లెబనన్లో కానీ సిరియాలో కానీ 2016 వరకు కూడాను కుద్స్ ఫోర్సెస్ అనేవి మెయిన్, అంటే లైక్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ టెర్రర్ గ్రూప్స్ అండ్ ఆల్, సో వాటిని సపోర్ట్ చేసింది కానీ ఆర్ అదర్వైజ్ కంటిన్యూ చేసింది కానీ ఆ పర్సన్. అండ్ దానివల్ల ఏంటి అంటే చాలా ఇష్యూస్ అనేవి క్రియేట్ అయ్యాయి. అండ్ వెరీ రీసెంట్లీ ఈవెన్ అక్టోబర్ 7 నుండి ఏంటి అంటే హమాజ్, అంటే పాలెస్తీన్ లో ఉన్న మిలిటరీ ఆర్గనైజేషన్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాజ్ గ్రూప్ ఏదైతే ఉందో గాజాలోని, సో వాళ్ళకు కూడా ఇతని సపోర్ట్ ఏదైనా ఉంది లేదా ఇరాన్ బ్యాకింగ్ అప్ అనేది ఉంది అనే కాంటెక్స్ తోటి సిరియాలోని ఉన్న ఈ కాన్సులేట్ ని అటాక్ చేయడం ద్వారా ఈ పర్సన్ ని చంపేయడం అనేది జరిగింది. ఒకటి ఏంటి అంటే వీ నీడ్ టు రిమెంబర్, అంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో హమాజ్ అనే వాళ్ళు ఇంటర్నేషనల్ టెర్రర్ గ్రూప్ అనమాట, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ టెర్రరిస్ట్ గ్రూప్స్. వీళ్ళేంటి, గాజా పాలెస్తైన్ లో వన్ ఏరియా అనమాట. అండ్ అలానే ఇక్కడ కుద్స్ ఫోర్సెస్ అనేది మెన్షన్ చేశారు. కుద్స్ ఫోర్స్ ఇది ఎక్కడ, లెబనన్ అండ్ సిరియా. వీళ్ళకి బ్యాకింగ్ అప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎవరు, ఇరాన్. సో దిస్ ఇస్ ద రీజన్ వై ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేయడానికి గల మెయిన్ రీజన్ అనమాట. సో దాట్ ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ ఎప్పుడు కూడాను వాళ్ళు పలానా ఎయిర్ స్ట్రైక్స్ చేశాము అని, వాళ్ళని అలా చేసాము ఇలా చేసామని చెప్పేసి రేర్లీ వాళ్ళు చెప్తారు. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దాట్ దీని గురించి సిరియన్ మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఇట్ హ్యాడ్ నో కమెంట్ అబౌట్ దిస్ అని చెప్పేసి సింపుల్ గా వాళ్ళే ఈ పని చేశారు అని చెప్పేసి యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. యాజ్ దిస్ హాజ్ అపియర్డ్ ఇన్ అవర్ ఢిల్లీ ఎడిషన్ ఫస్ట్ పేజ్ ద హిందూ, సో ఇంటర్నేషనల్ కాంటెక్స్ లోని, టెర్రరిజం కాంటెక్స్ లోని ఆర్టికల్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ 2 పాయింట్స్ కోసం అని చెప్పేసి నేను కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్ దాట్ కాంటెక్స్ మనకి అంటే ఈ ప్లేసెస్ అనేవి కూడా, ఈ వెస్ట్ ఏషియా లొకేషన్ అనేది కూడా మనకి హైలీ ఇంపార్టెంట్. సీ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఇది నేను ఏదైతే రెడ్ కలర్లో పెడుతున్నానో దట్ ఆల్ కన్స్టిట్యూట్స్ ఇజ్రాయెల్, అండ్ ఇక్కడ బ్లూలో నేను ఏదైతే పెడుతున్నానో దట్ కన్స్టిట్యూట్స్ పాలెస్టైన్, ఇది వెస్ట్ బ్యాంక్, ఇది గాజా. ఓకే, అండ్ దిస్ ఈజ్ వాట్ సిరియా ఇక్కడ మనకు కనిపిస్తుంది, అండ్ లెబనన్ అండ్ జోర్డన్. ఓకే, అండ్ అలానే దిస్ ఈజ్ వాట్ ఇరాన్.
దీస్ ఆల్ ఓవర్ ద నేషన్స్ మనం ఇప్పుడు కాస్త చూసిందే. కుద్స్ ఫోర్సెస్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? సిరియా అండ్ లెబనాన్ అని గుర్తుకు రావాలి. వేర్ యాజ్ హమాస్ అని చూడగానే ఈ గాజా ఏరియా, గాజా స్ట్రిప్ అనేది విచ్ ఈజ్ ఓపెనింగ్ టు ఇది ఏదైతే ఉందో, దిస్ ఈజ్ మెడిటరేనియన్ సీ, ఇది మనకు గుర్తు రావాలన్నమాట. అండ్ ఏ నేషన్స్ ఓపెన్ అవుతున్నాయి? డూ రిమెంబర్ దట్ జోర్డన్ ఈజ్ నాట్ ఓపెనింగ్. వేర్ ఆ సిరియా కానీ, లెబనన్ కానీ, ఇజ్రాయెల్ కానీ లేదా పాలెస్టైన్, ఇవన్నీ కూడా ఇటు టర్కీ కానీ, గ్రీస్ కానీ, ఈవెన్ బుల్గేరియా కూడా ఓపెన్ అవ్వటం లేదు మెడిటరేనియన్లోకి. ఈజిప్ట్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. అండ్ సిరియాకి అటాచ్ అయి ఉన్నది ఇరాక్ నేషన్ బట్ నాట్ ఇరాన్. టర్కీ అండ్ ఇరాక్ సిరియాతోటి అటాచ్ అయ్యి ఉన్నాయి బట్ నాట్ ఇరాన్, అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూపీఎస్సీలో మనకి జియోగ్రఫీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి క్వైట్ కామన్. ఓకే, సో అందుకే ఈ టాపిక్ అనేది మీకు కవర్ చేయడం జరిగింది. వన్స్ ఆఫ్టర్ దిస్ క్లాస్ మీరు కూడా ఒక్కసారి ఈ మ్యాప్ అనేది, పొలిటికల్ మ్యాప్ కానీ అక్కడ థింగ్స్ అనేవి చూడటానికి ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ మనం ఏంటంటే గాజా గురించి కానీ వీటి గురించి ఆల్రెడీ కవర్ చేసాం, హమాస్ గ్రూప్స్ అవి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో రెస్క్యూ వర్కర్స్ ఇన్ యాక్షన్ డమాస్కస్ సిరియా, సిరియా క్యాపిటల్ డమాస్కస్. ఓకే, with this we shall move to the next article, that is, okay, this is such a beautiful article. Supreme Court refers Kerala government suit on net borrowing cap to 5-judge bench. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది నేను క్లియర్గా చెప్తాను. ఒకటి, GS2 పరంగా పాలిటీ పర్స్పెక్టివ్లో ఫెడరలిజం అనే కాన్సెప్ట్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడంలోని, అండ్ అలానే GS3లోని ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా హైలీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ అనేది అండర్స్టాండ్ చేసుకునే ముందు యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్స్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటి? ఏవైతే లైక్ సెంటర్ ఇంకా స్టేట్ తాలూకా రిలేషన్స్ అనేవి, ఓకే, సెంటర్ స్టేట్ అనేది ఎప్పుడైతే స్మూత్గా వర్క్ అవుతుందో, స్మూత్ రిలేషన్షిప్ అనేది షేర్ చేసుకుంటుందో, ఆ రిలేషన్షిప్ షేరింగ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్నే ఫెడరలిజం అని చెప్పేసి అంటారు. అండ్ దీనికి ఒక యాడ్జెక్టివ్ యూజ్ చేసామనుకోండి, ఫిస్కల్ ఫెడరలిజం. ఫిస్కల్ ఫెడరలిజం అంటే ఏంటి? ఎప్పుడైతే ఫిస్కల్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు టాక్సెస్ అండ్ ఎక్స్పెండిచర్. ఓకే, ఎప్పుడైనా ట్యాక్సెస్ అండ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ మనం డిస్కస్ చేసామంటే దాని కాంటెక్స్టే ఫిస్కల్ ఫెడరలిజం. ఎప్పుడైతే అంటే లిటరలీ రెవెన్యూ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, ఆర్ మనీ ఆర్ సంథింగ్. ఈ రెవెన్యూ షేరింగ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్నే ఫిస్కల్ ఫెడరలిజం అని చెప్పేసి అంటామన్నమాట. అయితే ఈ ఫిస్కల్ ఫెడరలిజం గురించి మనకి బేసికల్లీ ఆర్టికల్ 280లోని యూనియన్ ఫినాన్స్ కమిషన్ అనే బాడీ అనేది ఉంటుంది. ఈ ఫినాన్స్ కమిషన్ అనే బాడీ ఏం చేస్తుంది? సెంటర్ తాలూకా ట్యాక్సెస్ అనేవి షేర్ చేస్తుంది బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఓకే, అవి కాకుండా స్టేట్స్కి ఎప్పుడైనా సరిపోలేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? లోన్స్ అనేవి తెచ్చుకుంటారు. ఆ లోన్స్ అనేవి జనరల్లీ ఏంటి అంటే వాటికి ఒక లిమిట్ అనేది ఉంటుంది, స్టేట్ ఎర్నింగ్ కెపాసిటీ బట్టి, అలానే స్టేట్లో ఉన్న రిసోర్సెస్ కెపాసిటీ బేసిస్ బట్టి ఎట్సెట్రా అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నేను ఒక స్టేట్ అనుకోండి, నేను ఎర్న్ చేస్తుంది 10 రూపీస్ ఉంది, సెంటర్ నాకు ఒక 5 రూపాయలు ఇస్తుంది, 15 రూపాయలు, కానీ నా ఖర్చులు 30 రూపాయలు అయ్యాయి, అప్పుడు ఆ మిగతా 15 రూపాయలు నేను ఏం చేయాలి? బయట నుండి లోన్స్ తెచ్చుకుంటానమాట. కానీ ఆ లోన్స్ మీద సెంటర్ అనేది ఎంతవరకు కూడా రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టగలదు అనే దాని మీదే ఈ యొక్క పర్టికులర్ టోటల్ ఆర్టికల్ గురించి అనమాట. అయితే సెంటర్ అనేది ఏం చేసింది? కేరళ తాలూకా బారోయింగ్ లిమిట్స్ పైన అంటే రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. సో స్టేట్ తాలూకా బారోయింగ్స్ మీద సెంటర్ ఏ విధంగా పెడుతుంది, అలాంటప్పుడు సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే ఫెడరలిజం అనే కాన్సెప్ట్ అనేది వయోలేట్ అవుతుంది కదా. ద ఆర్టికల్ 1 వెరీ ఆర్టికల్ 1 ఇట్సెల్ఫ్ వయోలేట్స్, రైట్? ఎందుకు? ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? యూనియన్ ఆఫ్
స్టేట్స్ అనే ముక్క అనేది మెన్షన్ చేస్తుంది. యూనియన్ ఏ విధంగా ఫార్మ్ అవుతుంది? స్టేట్స్ ఉంటేనే యూనియన్ అనే కాన్సెప్ట్, స్టేట్స్ లేకపోతే యూనియన్ అనే కాన్సెప్ట్ ఎక్కడ నుండి వస్తుంది? ఈ కాంటెక్స్ట్లోని కేరళ వాళ్ళు ఏంటి అంటే, కేరళ స్టేట్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ని. అందుకే అంటే ఆల్రెడీ ఒక జడ్జ్ అంటే 2 జడ్జ్ బెంచ్ రిఫర్ చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు ఏం చేసింది, 5 జడ్జ్ బెంచ్. 5 జడ్జ్ బెంచ్ అంటే అర్థమేంటి, కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 5, 7, 9, 11 ఇంకా 5 తర్వాత నుండి కూడా కాన్స్టిట్యూషనల్ బెంచెస్ అంటారు, 5 లోపల నార్మల్ బెంచెస్. ఓకే, సో ద కోర్ట్ wants a 5-judge bench to decide important questions of law, ante whether fiscal decentralization was an aspect of Indian federalism and if central regulation fitting, ante oka vela center anedi net borrowing ceiling limits anedi oka vela center regulate chesthe state paina adi federalism principles ni violate chesinat avutunda avvada ane question ni, endukante eppudana constitution ni interpret chese body enti, supreme court కోర్ట్స్ అనేవి ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఆ కాంటెక్స్ట్ లోనే ఇప్పుడు ఫెడరలిజం అనే దాంట్లోకి కాన్సెప్ట్ అనేది వస్తుందా లేదా, సెంటర్ అనేది స్టేట్స్ తాలూకా బోరోయింగ్ లిమిట్స్ పైన రెగ్యులేషన్స్ అనేవి అంటే ఏ రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టగలదా లేదా అనే క్వశ్చన్ పైన సుప్రీంకోర్టు రిఫర్ చేస్తుంది, దట్ 5-judge bench అనేది. ఓకే, ఇట్ రేజ్ ద ఇష్యూ ఆఫ్ ఇఫ్ ఫినాన్షియల్ రిస్ట్రిక్షన్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద సెంటర్ హ్యాడ్ మీటెడ్ అవుట్ ఏ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ టు కేరళ కంపేర్డ్ విత్ అదర్ స్టేట్స్. ఈ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క స్టేట్కి ఒకోలా పెట్టడం ద్వారా దానివల్ల డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి కేరళకి కంపారిటివ్ టు అదర్ స్టేట్స్, అది ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్. అండ్ డివిజన్ బెంచ్ వచ్చేసరికి ఏం చెప్పింది, కాన్స్టిట్యూషన్ బెంచ్ టు ఎగ్జామిన్ ఇఫ్ ద బోరింగ్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ద సెంటర్ వర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద రోల్ అసైన్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ పబ్లిక్ డెట్ మేనేజర్. అదే కాకుండా ఆర్బీఐ అనేది అమౌంట్ ఇస్తున్నప్పుడు ఆర్బీఐ అనే బాడీని ఎందుకు క్రియేట్ చేశారు, యాజ్ పబ్లిక్ డెట్ మేనేజర్ అంటే ఎప్పుడైతే పబ్లిక్ డెట్ అప్ అనేది క్రియేట్ అవుతుందో దాన్ని మేనేజ్ చేయడానికి, అలాంటప్పుడు ఆర్బీఐ రోల్ ని సెంటర్ తీసుకుంటుందా అనే క్వశ్చన్ ని కూడా ఎగ్జామిన్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ క్వశ్చన్ ని రిఫర్ చేస్తాం సుప్రీంకోర్టు 5-judge bench అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే, ద రిఫరెన్స్ కేమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ ఒరిజినల్ సూట్ ఫైల్డ్ బై కేరళ అక్యూజింగ్ ద యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ ఆర్బిట్రరీగా రిస్ట్రెయిన్ చేస్తుంది బోరోయింగ్ లిమిట్స్ ని, సో దాట్ ఏంటి అంటే స్టేట్ తన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మీట్ అవుట్ చేయలేకపోతుంది, దానివల్ల స్టేట్ లో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ నెసెసరీ దాట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సాలరీస్ అవి పే చేయాలి, పెన్షన్స్ అండ్ అలానే ఇంకా మిగతా ఫినాన్షియల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాలంటే అర్జెంట్ గా వాళ్ళకి డబ్బులు కావాలి, సో ఆ డబ్బులు అనేది బోరో చేయాలి వాళ్ళు. ఆ దాని మీద సెంటర్ రిస్ట్రిక్షన్స్ పెడితే ఎలా కుదురుతుంది, అలాంటప్పుడు సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి దెబ్బ అయిపోతాయి కదా అని చెప్పేసి కేరళ క్వశ్చన్ చేస్తుంది అనమాట. హవెవర్ ద బెంచ్ వచ్చేసరికి కేరళ అంటే కేరళ అంటే ఈ డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో అది అంటుంది కేరళ అనేది చాలా అంటే వాళ్ళు చాలా నెగ్లిజెంట్ గా ఖర్చు పెడుతున్నారు ఫండ్స్ ని, ఫండ్స్ అనేవి వైజ్ గా యూజ్ చేసుకోవాలి కదా, ఎందుకంటే వాళ్ళ లిమిట్ కెపాసిటీ ఎంత ఉంది లేదా వాళ్ళ కప్పులు ఎంత ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కదా, అలాంటప్పుడు వాళ్ళు ఫండ్స్ అనేవి వైజ్ గా యూజ్ చేసుకోవాలి కదా. అండ్ ఇట్ రిఫ్యూజ్ టు పాస్ ఎనీ జుడిషియల్ ఆర్డర్ డైరెక్టింగ్, సో అందుకే డివిజన్ బెంచ్ ఏంటి అంటే కేరళ అంటే యూనియన్ గవర్నమెంట్ ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి తీసేయాలి వీళ్ళ మీద లేకపోతే పెట్టాలి అనేది ఏ జుడిషియల్ ఆర్డర్ అనేది పాస్ చేయలేదు అనమాట. సో దాట్ కేరళ అనేది 26,266 కోట్లు ఇప్పుడు వీళ్ళకి కావాలి టు మీట్ అవుట్ దర్ ఎక్స్పెండిచర్ అనమాట. ఓకే, అండ్ అలానే ఇట్ మైట్ సెట్ ఏ బ్యాడ్ ప్రెసిడెంట్, ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ అలాంటి ఒక జుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం ద్వారా యూనియన్ గవర్నమెంట్ ఒకవేళ రెస్ట్రిక్షన్స్ అనేవి తీసేసి కేరళకి ఆ అప్ అనేది వచ్చేసింది అనుకోండి, మిగతా స్టేట్స్ కూడా అదే పద్ధతి ఫాలో అయ్యి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా ధీమాగా ఖర్చులు పెట్టేసి ఆన కప్పు వస్తుంది కదా ఆన కప్పు వస్తుంది కదా అని చెప్పేసి ఖర్చులు పెట్టకుండా ఉండాలి అంటే ఈ రెస్ట్రిక్షన్స్ లిమిట్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇది కాన్స్టిట్యూషన్ బెంచ్ దీన్ని డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి డివిజన్ బెంచ్ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ద బెంచ్ అబ్జర్వ్డ్ దట్ ద సెంటర్ హ్యాడ్ ఆల్రెడీ అలౌడ్
సెంటర్ ఆల్రెడీ 13,000 కోట్లు స్టేట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఇమ్మీడియట్ క్రైసిస్ని మీట్ అవుట్ చేయాలి అంటే, అండ్ బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ లే ఇన్ ఫేవర్ ఆఫ్ ద సెంటర్ ఫర్ నౌ యాజ్ ఇట్ హ్యాడ్ ఆల్రెడీ గివెన్ ది అడిషనల్ అమౌంట్ టు ద స్టేట్. ఆల్రెడీ వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇమ్మీడియట్ బేసిస్ ఇచ్చింది సెంటర్. సో అలాంటప్పుడు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకోవడం వల్ల దాని అర్థం ఏంటి అని చెప్పేసి డివిజన్ బెంచ్ క్వశ్చన్ అడుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం సెంటర్ని కూడా క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే సెంటర్ ఏమనింది, ఇఫ్ అట్ ఆల్ స్టేట్ కానీ ఆ కేసుని విత్ డ్రా చేసుకుంటే ఫినాన్షియల్ హెల్ప్ అనే చేస్తాను అని చెప్పేసి, అలా ఏంటి సెంటర్ బిహేవ్ చేయడం అని సెంటర్ని కూడా తిట్టడం అనేది జరిగింది కోర్టు. అండ్ ద కోర్ట్ సెట్ ద ఆర్డర్ వాజ్ అన్ యాడ్ ఇంటరిమ్ ఇన్ నేచర్. సో అంటే ఇది ప్రజెంట్ కాంటెక్స్ట్ లో మాత్రమే, దీని మీద ఫర్దర్ డెసిషన్స్ కానీ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ 5-judge bench ఏదైతే ఉందో అదే డిసైడ్ చేస్తుంది. చీఫ్ జస్టిస్ వెరీ ఫ్యూచర్ అంటే వెరీ నియర్ బై లో కన్స్టిట్యూట్ చేస్తారు అనేది. ఓకే, సో కేరళ హ్యాడ్ అప్రోచ్ ద అపెక్స్ కోర్ట్ ఆర్గ్యూయింగ్ దట్ ద సెంటర్ షాకల్స్ ఆన్ ద స్టేట్స్ బోరింగ్ పవర్స్ వాజ్ అన్ అటాక్ ఆన్ ఫెడరలిజం అండ్ ఎ క్యాటలిస్ట్ టు బ్రింగ్ అబౌట్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఆఫ్ ద స్టేట్. సో దీని ద్వారా ఏంటి అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తుంది వాంటెడ్లీ సెంటర్, అండ్ ఇది కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఎందుకంటే ఫెడరలిజం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని వయోలేట్ చేస్తుంది అండ్ దాన్ని మిస్యూజ్ కూడా చేస్తుంది సెంటర్ అని చెప్పేసి. అండ్ ద సేమ్ టైం కేరళ తాలూకా ఫినాన్స్ మినిస్టర్ కూడా ఇచ్చిన థింగ్ ఏంటి అంటే దిస్ లాస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇది హెల్ప్ అవుతుంది నాట్ జస్ట్ కేరళ కాదు, ఫ్యూచర్ స్టేట్స్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. బికాస్ ఇండియా దట్ ఈజ్ భారత్ షాల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, నాట్ యూనియన్ అండ్ స్టేట్స్. సెంటర్ ఇంకా స్టేట్స్ కాదు, సెంటర్ అనేది ఎలా క్రియేట్ అయింది, స్టేట్స్ వలన క్రియేట్ అయింది అనే కాన్సెప్ట్ మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టికల్ 1 అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి. అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ ఆర్ స్టేట్స్ దెర్ ఈస్ ద యూనియన్ హి సెడ్. ఓకే, సో ఇప్పుడు వీ నీడ్ టు సీ వెదర్ ఈ ఫిజికల్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ ఫెడరలిజం లోకి వస్తుందా రాదా, అండ్ సెంటర్ కి కెపాసిటీ అనేది ఉందా బోరోయింగ్ లిమిట్స్ పైన పెట్టేది, అండ్ ఎంత బోరోయింగ్ లిమిట్స్ అనేవి పెట్టొచ్చు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు 5-judge bench అనేది చూస్తుంది. తర్వాత డివిజన్ బెంచ్ మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఈ కాంటెక్స్ లోని పాలిటీ పర్స్పెక్టివ్ లో కానీ ఎకానమీ పర్స్పెక్టివ్ లో మనకి ఇంపార్టెంట్. ఓకే, I hope this is very much clear for you, and with this we shall be moving to the next article. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్ అనే చేస్తూ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, ఆఫ్లైన్ వచ్చేసరికి వైజాగ్ లో మన బ్రాంచ్ అనేది ఉండింది. సో ఈ కోర్సెస్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ ఈ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోర్స్ అనేది 1 lakh rupees, కాకపోతే ఇప్పుడు ఉగాది ఆఫర్లోని మనకి 80,000 rupees కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది మనకి 15th April వరకు మాత్రమే ఉండబోతుంది, బట్ కోర్స్ మాత్రం లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తో వస్తుంది అనమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా, సో ఎస్ విత్ దిస్ వి షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ద పిఎంఎల్ఏ ఎ లా దట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ వే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ ఎలా ఇంపార్టెంటో చూద్దాం. GS2 పరంగా మనకి లెజిస్లేషన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, 3 పరంగా ఎకానమీ పర్స్పెక్టివ్లోని వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు పిఎంఎల్ఏ అంటే ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. అండ్ మనీ లాండరింగ్ అంటే ఏంటి అంటే బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఆ బ్లాక్ మనీని వైట్ మనీ కింద కన్వర్ట్ చేసే పద్ధతుల్నే మనీ లాండరింగ్ అంటారు. అయితే మేడం బ్లాక్ మనీ అంటే ఏంటి, బ్లాక్ మనీ అంటే ఏ మనీ మీదైతే మనము ట్యాక్సెస్ అనేవి పే చెయ్యమో ఆ మనీని బ్లాక్ మనీ అని చెప్పేసి అంటారు. అంటే మనం ట్యాక్సెస్ పే చేయట్లేదు, దాని ద్వారా ఎర్న్ చేసాం మనీ, కానీ ఎలా చూపిస్తాము, ఏదో ట్యాక్స్ పే చేసేసి మనకి ఇన్కమ్ అనేది వచ్చినట్టు మనం చూపిస్తే దాన్ని వైట్ మనీ
ఆ పద్ధతినే మనీ లాండరింగ్ అంటారు. యాక్చువల్లీ దీనివల్ల సెంటర్కి కానీ గ్లోబల్ లెవెల్లో చాలా కంట్రీస్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ చాలా కంట్రీస్ ఏంటి అంటే ఆ ఎకానమీస్ అనేవి దెబ్బ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు కూడా హ్యూజ్ అమౌంట్ ట్యాక్సెస్ పే చేయకుండా అయిపోయింది అనుకోండి, సో సెంటర్కి ఎక్కడి నుండి ఖర్చులు అనేవి వస్తాయి. ఓబ్వియస్లీ వీటిని కంట్రోల్ చేయడానికని పిఎంఎల్ఏ యాక్ట్ని పాస్ చేయడం అనేది జరిగింది. నౌ వీ షాల్ సీ దిస్ ఆర్టికల్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆఫ్ ఇది 2002లో పాస్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? వాజ్ ఎనాక్టెడ్ విత్ డిస్టింక్ట్ ఆబ్జెక్టివ్. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఇండియాలోని హ్యూజ్ బ్లాక్ మనీ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా ఏ విధంగా? త్రూ ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా. ఓకే, సో ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా ఏదైతే బ్లాక్ మనీ అనేది జనరేట్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ యాక్ట్ అనేది పాస్ చేశారు. అండ్ ఈ డ్రగ్ ఇంటర్ అంటే ఒకవేళ డ్రగ్స్ కానీ ఇండియాలోకి ఎంటర్ అయింది అనుకోండి, ఇట్ పోజెస్ ఎ సివియర్ థ్రెట్ టు ద అవర్ కంట్రీ అండ్ ఆల్సో నాట్ జస్ట్ టు అవర్ కంట్రీ బట్ వేరియస్ నేషన్స్ ఆల్సో. ఇది చాలా వరకు ఏంటి అంటే డ్రగ్ ట్రేడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అండ్ బ్లాక్ మనీ ఏదైతే ఉందో అది లెజిటిమేట్ ఎకానమీ తోటి కూడా ఇంటిగ్రేట్ అయిపోతుంది. దానివల్ల ఇండియన్ ఎకానమీ కానీ గ్లోబల్ ఎకానమీ కూడా డీస్టెబిలైజ్ అయిపోతుంది అండ్ ఇండియా తాలూకా ఇంటిగ్రిటీ కానీ సోవరెంటీ కూడా కాడ దెబ్బ అయిపోయే స్కోప్ అనేది ఉందన్నమాట. అందుకే యునైటెడ్ నేషన్స్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని 1988లోని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అనేది ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనేది పెట్టింది. అండ్ చాలా కంట్రీస్ అందరూ కూడాను ఇమ్మీడియట్లీ ఈ డ్రగ్ క్రైమ్స్ అనేవి కానీ లాండరింగ్ యాక్టివిటీస్ని కానీ అండ్ వాటి రిలేటెడ్ కనెక్టెడ్ యాక్టివిటీస్ని కానీ కంట్రోల్ చేయడానికి ఇమ్మీడియట్లీ స్టెప్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఆ కాంటెక్స్ట్లోనే 7 మేజర్ ఇండస్ట్రియల్ నేషన్స్ అనేవి యాక్చువల్లీ వెంట వెంటనే ప్యారిస్లోని మీటింగ్ అయ్యి G7 నేషన్స్ అనమాట అవి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ అనేది ఏంటి? మనీ లాండరింగ్ని కంట్రోల్ చేసి అంటే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి కొన్ని మెషర్స్ అనేవి రికమెండ్ చేయడం అనమాట. ఆ తర్వాత 1990లోని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మళ్ళీ ఒక రిజల్యూషన్ తీసుకుంది. అదే పొలిటికల్ డిక్లరేషన్ గ్లోబల్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, సో దాట్ అన్ని మెంబర్ కంట్రీస్ కూడాను ఇమ్మీడియట్లీ అంటే వాళ్ళ ఓన్ లెజిస్లేషన్స్ అనేవి పాస్ చేయాలి. ఎందుకు? ఈ డ్రగ్ మనీ అనేది లాండరింగ్ అవ్వకుండా చూడటం కోసం అనమాట. అంటే డ్రగ్స్ నుండి ఏవైతే వస్తుందో అమౌంట్ అది బ్లాక్ మనీ అంటారు కదా, దాని మీద ట్యాక్సెస్, అదేమి లెజిటిమేట్ బిజినెస్ కాదు కదా, సో ఆబ్వియస్లీ దాన్ని బ్లాక్ మనీ అంటారు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏ నేషన్ కా నేషన్ ఇమ్మీడియట్లీ వాళ్ళ ఓన్ లెజిస్లేషన్స్ పాస్ చేయాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ అంటే యునైటెడ్ నేషన్స్ అన్ని కంట్రీస్కి కూడా మెంబర్ నేషన్స్ అన్నిటికీ కూడా ప్రెజరైజేషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఆ పర్టికులర్ రిజల్యూషన్ లోనే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎఫ్ఏటిఎఫ్. ఎఫ్ఏటిఎఫ్ ఏవైతే 49 రికమెండేషన్స్ అనేవి ఇచ్చిందో వాటిల్ని యూజ్ చేసుకొని ఈ అంటే ఈ డ్రగ్ మనీ లాండరింగ్ అనేది ప్రివెంట్ చేయడం కోసం ఒక లెజిస్లేషన్ అనేది తీసుకొచ్చింది. యాజ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఈజ్ ఎ ట్రాన్స్ బోర్డర్ ఆపరేషన్, ద యుఎన్ హెల్డ్ ఎ స్పెషల్ సెషన్ ఇన్ 1988. సో దాట్ అంటే థీమ్ వచ్చేసరికి కౌంటరింగ్ వరల్డ్ డ్రగ్ ప్రాబ్లమ్ టుగెదర్. ఎందుకంటే డ్రగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఏదో ఒక్క నేషన్ సాల్వ్ చేస్తానంటే కుదరదు. అంటే ఇంటర్నేషనల్ నేషన్స్ అందరూ కూడా కలిపి కలిపి వస్తేనే అప్పుడే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట. అండ్ మేడ్ అనేది డిక్లరేషన్ ఆన్ ద అర్జెంట్ నీడ్ టు కంబ్యాట్ మనీ లాండరింగ్. సో ఆ కాంటెక్స్ట్లోనే ఇండియన్ పార్లమెంట్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని 2002లో క్రియేట్ చేశారు. కానీ దీని ఇంప్లిమెంటేషన్ మాత్రం 2005 నుండి జరగడం అనేది జరిగింది. అయితే మేడం ఈ సుత్తంతా కూడా ఎందుకు చెప్తున్నారు? బికాస్ ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్, రైట్? అయితే ఆర్టికల్ ఎందుకు చెప్తుంది? బికాస్ ఈ హిస్టరీ అనేది మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒరిజినల్ ఆబ్జెక్టివ్ అనేది ఏంటి అండ్ ఇప్పుడు ఏ విధంగా ఈ బాడీ అనేది తయారయ్యింది అనేది తెలుసుకోవాలి అంటే దేనికోసం క్రియేట్ చేశారనేది తెలియాలి. మెయిన్ ఎందుకు క్రియేట్ చేశారు? ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా ఏదైతే మనీ అనేది జనరేట్ అవుతుందో, ఏదైతే మనీ అనేది లెజిటిమేట్ ఎకానమీలోకి ఎంటర్ అవుతుందో దాన్ని ఆపడం కోసం, ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ఇష్యూని కంట్రోల్ చేయడం కోసం ఒరిజినల్లీ ఈ యాక్ట్ని 2002లో క్రియేట్ చేయడం అనేది జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అగ్రిమెంట్స్ ద్వారా అండ్ ఎఫ్ఏటిఎఫ్ రికమెండేషన్స్ ద్వారా.
యాజ్ ఈజ్ క్లియర్ ఫ్రమ్ ద హిస్టరీ, ద మెయిన్ వచ్చేసరికి ఏంటి అంటే డ్రగ్ మనీని డీల్ చేయడానికి. బట్ యాక్ట్ ఆఫ్ 2002 కంటెయిన్డ్ ఏ ఫ్యూ ఎఫెన్సెస్ లిస్టెడ్ ఇన్ ద ఇండియన్ పీనల్ కోడ్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ యాక్ట్లోని ఐపీసీ రిలేటెడ్ క్రైమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. అండ్ అలానే నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ 1985 తాలూకా కొన్ని థింగ్స్ అనేవి కూడా ఈ పిఎంఎల్ఏలో మెన్షన్ చేస్తున్నాయి అనమాట. ద యుఎన్ రిజల్యూషన్స్ అండ్ ఎఫ్ఏటీఎఫ్ రికమెండేషన్స్ ఆర్ ఆల్ ఫోకస్డ్ ఆన్ ప్రివెన్షన్ ఆన్ డ్రగ్ రిలేటెడ్ మనీ. కాకపోతే పిఎంఎల్ఏ ఆఫ్ ఇండియా ఎక్వైర్డ్ ఏ న్యూ డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ అనేవి చేస్తూ కొత్త యాడ్ అవుతూ కొత్త క్యారెక్టర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటుంది ఈ బాడీ అనేది. అండ్ ద లా ఆన్ మనీ లాండరింగ్ రివాల్వ్స్ అరౌండ్ ద క్రైమ్ ప్రొసీడ్స్ విచ్ ఆర్ లాండర్డ్ నాట్ ఓన్లీ ద పర్సన్స్ ఇన్వాల్వ్ డైరెక్ట్లీ ఇన్ ద క్రైమ్ అండ్ ద జనరేషన్ ఆఫ్ ద క్రైమ్ ప్రొసీడ్స్ బట్ ఆల్సో పర్సన్స్ హూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద క్రైమ్ బట్ హూ హ్యావ్ సమ్ ఇన్వాల్వ్మెంట్ అట్ ఎ లేటర్ స్టేజ్ ఇన్ ద లాండరింగ్ ప్రాసెస్ ఆర్ ఆల్సో గిల్టీ అండర్ దిస్ లా. యాక్చువల్లీ అంటే నాట్ జస్ట్ ఈ ప్రాసెస్ కి అండ్ దీని నుండి వచ్చే మనీకి అనే కాదు, ఇది కేవలం అంటే ఏ పర్సన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు స్టార్టింగ్ స్టేజెస్ లోనే కాదు ఈవెన్ లాస్ట్ స్టేజెస్ లో కూడా ఎవడైనా ఇన్వాల్వ్ అయినా ఆ పర్సన్స్ అందరినీ కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళని కూడాను పనిష్మెంట్ అనేది చేయడానికి కూడా ఈ యాక్ట్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. బట్ ద మోస్ట్ సీరియస్ ఆస్పెక్ట్ పిఎంఎల్ఏ వచ్చేసరికి ఏంటి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆఫెన్సెస్ అనేవి స్కెడ్యూల్లో లేనివి ఒరిజినల్ లాలో లేనివి కూడా ఇప్పుడు యాడ్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ కంపేటింగ్ ద లాండ్రీ ఆఫ్ డ్రగ్ మనీ, ద యుఎన్ రిజల్యూషన్ ఆన్ ద బేసిస్ ఆన్ విచ్ ద లా ఆన్ లాండరింగ్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ఇండియా స్పోక్ ఓన్లీ అబౌట్ ద ఆఫెన్సెస్ ఆఫ్ ద లాండ్రీ ఆఫ్ డ్రగ్ మనీ. కేవలం దాని గురించి మాత్రమే మాట్లాడడం అనేది జరిగింది. దిస్ వాజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ సీరియస్ ఎకనామిక్ క్రైమ్. యాక్చువల్లీ ఇది ఏ టైప్ ఆఫ్ క్రైమ్ అంటారు, ఎకనామిక్ క్రైమ్ అని చెప్పేసి అంటారు, ఎందుకంటే మనీ రిలేటెడ్ క్రైమ్స్ కదా ఇవి. సో దీనివల్ల ఏంటంటే వరల్డ్ ఎకానమీ కానీ లేదా నేషన్స్ తాలూకా సోవరెంటీ కానీ ఇవన్నీ కూడాను ఎండేంజర్ అయిపోతాయి అన్నమాట. ద ప్రియాంబల్ టు పిఎంఎల్ఏ ఎండోసెస్ ఇట్. సో ఆబ్వియస్లీ పిఎంఎల్ఏ తాలూకా మెయిన్ కాంటెక్స్ట్ అనేది దీని గురించే మాట్లాడుతుంది. సో దెర్ వాజ్ గ్లోబల్ కన్సెన్సస్ ఆన్ ద నీడ్ టు హ్యావ్ ఏ టఫ్ లా టు డీల్ ఎఫెక్టివ్లీ. దస్ ద రీజన్ డిట్రియో పిఎంఎల్ఏ ఇస్ ద క్రైమ్ ఆఫ్ లాండరింగ్ ఆఫ్ హ్యూజ్ మనీ. యాక్చువల్లీ ఇప్పుడు దీనివల్ల అర్థమవుతుంది ఏంటి, పిఎంఎల్ఏని క్రియేట్ చేసిన మెయిన్ ఇష్యూ అనేది ఏంటి, మెయిన్ డ్రగ్ రిలేటెడ్ మనీ ఏదైతే ఉందో దాన్ని లాండర్ అవ్వకుండా ఆపడానికి అండ్ ఆ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి అల్లాన్ని ఆ పర్సన్స్ ఎవరైతే ట్యాకిల్ చేస్తున్నారో వాళ్ళని పనిష్ చేయడానికి, ఓకే మెయిన్ ఇంటెంట్ అనమాట. ఫర్దర్ ద పిఎంఎల్ఏ వాజ్ ఎనాక్టెడ్ బై ఇండియాస్ పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 253 విచ్ ఎంపవర్స్ ఇట్ టు మేక్ లాస్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. ఆర్టికల్ 253 ఏమంటుంది, పార్లమెంట్కి సోల్ పవర్ అనేది ఉంటుంది, అంటే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ ఏవైనా సరే యాక్ట్స్ తీసుకొని రావాలన్నా వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్నా సోల్ పవర్ పార్లమెంట్కి ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుని పిఎంఎల్ఏ యాక్ట్ని ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే ఎనీ డెసిషన్ అండ్ ఐటమ్ 13 ఇన్ ద యూనియన్ లిస్ట్ ఆఫ్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈ స్పెసిఫిక్ ఆన్ దిస్ పాయింట్. అండ్ ఇదే విషయం అనేది యూనియన్ లిస్ట్ లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది విచ్ ఈస్ దేర్ ఇన్ 7th షెడ్యూల్. దస్ ద లా ఆన్ మనీ లాండరింగ్ ఎనాక్టెడ్ అండర్ ఆర్టికల్ 253 అండ్ యూనియన్ లిస్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యుఎన్ రిజల్యూషన్ రిఫర్ టు అబౌవ్ ఓన్లీ కెన్ బి ఆన్ డ్రగ్ మనీ. సో దీని అర్థం ఏంటి, దీని మొత్తం అర్థం ఏంటి అంటే ఇటు ఆర్టికల్స్ పరంగా చూసుకున్నా అటు ఒరిజినల్ కాంటెక్స్ట్ తీసుకున్నా డ్రగ్ మనీ రిలేటెడ్ వేరియస్ అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ దిస్ యాక్ట్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ బ్లోటెడ్ ద షెడ్యూల్ విచ్ నౌ కంటైన్ సచ్ అఫెన్సెస్ విచ్ ఆర్ ఈదర్ ఆర్డినరీ అఫెన్సెస్ లిస్టెడ్ ఇన్ ద ఐపీసీ ఆర్ స్పెషల్ లాస్ ఇన్ ఫోర్స్. కానీ తర్వాత చాలా అమెండ్మెంట్స్ యాక్ట్స్ అనేవి తీసుకొచ్చి వీటి రిలేటెడ్ టోటల్ ఆ ఒరిజినల్ క్యారెక్టర్ని మార్చేశారనమాట. ఐపీసీలోని తీసుకొచ్చి లేదా నార్కోటిక్స్ డ్రగ్స్లోని ఎన్ష్యూర్ చేసేసి అవన్నీ చేశారనమాట. సిన్స్ మనీ లాండరింగ్ అనేది యాజ్ అన్ ఆఫెన్స్ ఈజ్ లింక్డ్ టు వన్ ఆఫ్ ద షెడ్యూల్ ఆఫెన్సెస్ ద ఆఫెన్సెస్ కంటైన్డ్ ఇన్ ద షెడ్యూల్ బికమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ పిఎంఎల్ఏ ఆపరేషన్. సో మెయిన్ ఏంటి అంటే దీని రిలేటెడ్ ఈ మనీ లాండరింగ్ కాబట్టి ఫస్ట్ షెడ్యూల్ దాని గురించి డిస్కస్ చేస్తుంది. కానీ క్లోజ్ లుక్ ఒకవేళ షెడ్యూల్ చూస్తే ఆర్డినరీ మ్యాన్ కి కూడా అర్థమవుతుంది ఇది ఒరిజినల్ స్కీమ్ నుండి కూడా డీవియేట్ అయిపోయింది, దారి తప్పిపోయింది. ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ దిన్ ఎనెటో డ్రెకోనియన్ అంటే ఇన్ఫాక్ట్ చాలా దారుణంగా ఉన్నాయన్నమాట ప్రొవిజన్స్ అనేవి, అంటే డేంజరస్ మెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ ద మనీ చైన్ ఈ పర్సన్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. దీస్ ప్రొవిజన్స్ ఆర్ నౌ బీయింగ్ యూజ్డ్ ఇన్ అదర్ షెడ్యూల్డ్ ఆఫెన్సెస్ టు వితౌట్ మిటిగేటింగ్ ద రిగర్డ్.
ఇవి మిగతా వాటిల్లో కూడా ఈ ప్రావిజన్స్ అనేవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ఇవి జనరల్ క్రైమ్ ప్రొసీడ్స్ కాదు, విచ్ కెన్ డీస్టెబిలైజ్ ద ఎకానమీ అండ్ ఎండేంజర్ ద సోవరెంటీ. వన్ సచ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఆఫ్ 1988. దీని ద్వారా ఏంటి, పబ్లిక్ సర్వెంట్స్ ఎవరు కూడాను కరప్షన్ చేయకుండా ఉండడానికి దిస్ యాక్ట్ వాజ్ యాడెడ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ఎఫెన్సెస్ ఇన్ 2009. దీన్ని 2009లో యాడ్ చేయడం అనేది జరిగింది. ద పిఎంఎల్ఏ నౌ అప్లైస్ విత్ ఆల్ ఇట్స్ రిగర్డ్ టు పబ్లిక్ సర్వెంట్స్. సో యాక్చువల్లీ కరప్షన్ రిలేటెడ్ సెపరేట్ యాక్ట్ అనేది ఉంది, కానీ ఆ ప్రొవిజన్ పిఎంఎల్ఏ యాక్ట్ లో కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దాని ద్వారా ఏంటి, షెడ్యూల్డ్ ఆఫెన్సెస్ కూడా వీటిలో యాడ్ చేసేస్తున్నారు. దస్ ఏ పబ్లిక్ సర్వెంట్ చార్జ్ విత్ కరప్షన్ అండ్ ఏ హార్డ్ కోర్ డ్రగ్ ట్రాఫికర్స్ ఆర్ ట్రీటెడ్ అలైక్. సో ఇప్పుడు ఏంటి, ఏ పర్సన్స్ అయితే డ్రగ్స్ తో డీల్ చేస్తారు, ఏ పర్సన్స్ అయితే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళు ఇద్దరిని ఈక్వల్ గా చూస్తున్నారు. వాట్ డస్ దట్ ఈవెన్ మీన్? అంటే పిఎంఎల్ఏ ఒరిజినల్ నేచర్ ఏంటో అదే మారిపోతుంది అనమాట. ఎ వెరీ డిస్టర్బింగ్ థింగ్ అబౌట్ ద పిఎంఎల్ఏ ఇస్ దట్ అన్ అక్యూజ్ అండర్ దిస్ లా ఈస్ ప్రెజ్యూమ్ టు బి గిల్టీ అంటిల్ ప్రూవ్డ్ ఇన్నోసెంట్. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, వాడు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకున్నంత వరకు కూడాను వాడు ఒఫెన్స్ చేశాడనే లెక్క అనమాట. జనరలీ క్రైమ్స్ అనేవి అంటే జనరలీ కేసెస్ అనేవి ఎలా డీల్ చేస్తారు, అంటిల్ కోర్ట్స్ అనేవి వాళ్ళని గిల్టీ అని చెప్తే కానీ అప్పటి వరకు కూడా వాడు గిల్ట్ కాదు. కానీ పిఎంఎల్ఏ ద్వారా ఏ పర్సన్ అయితే తీసుకుంటారో, కానీ ఆ పర్సన్ ఏంటి, వాడు ఇన్నోసెంట్ అని వాడే ప్రూవ్ చేసుకోవాలి. దిస్ షోస్ దట్ అంటే సెంటర్ అనేది యాక్ట్ ని మిస్యూజ్ కూడా చేసుకునే స్కోప్ ఉంటుంది. ఒక సో అండ్ సో పర్సన్ ని తీసుకెళ్లి పిఎంఎల్ఏ యాక్ట్ లో మేము వీడిని చూస్తున్నామని, వాడు ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకున్నంత వరకు వాడు గిల్టీనే. ఓకే, ఐమ్ సారీ. A fundamental principle of Anglo-Saxon jurisprudence is the person is presumed innocent until proven guilty. యాక్చువల్లీ ఇది ఇంగ్లీష్ తాలూకా లా అనేది ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. పిఎంఎల్ఏ టర్న్స్ దిస్ ప్రిన్సిపల్ అప్ సైడ్ డౌన్. అక్యూజ్డ్ విల్ బి డినైడ్ బెయిల్ బై ద ఎంటైర్ హైరార్కీ ఆఫ్ కోర్ట్స్. ఇన్ఫాక్ట్ వీడికి బెయిల్స్ కూడా రావన్నమాట. అండ్ పిఎంఎల్ఏ సేస్ దట్ ఎ జడ్జ్ కెన్ గివ్ బెయిల్ ఓన్లీ వెన్ హీ సాటిస్ఫైడ్ దట్ ద అక్యూజ్డ్ ఇన్ హిస్ ఇన్నోసెంట్. అక్యూజ్డ్ అనేవాడు ఇన్నోసెంట్ అని జడ్జ్ కనిపిస్తేనే బెయిల్ అనేది ఇవ్వచ్చు. విచ్ జడ్జ్ విల్ టేక్ సచ్ రిస్క్? సో ద పర్సన్ విల్ రోట్ ఇన్ జైల్ ఫర్ ఇయర్స్ టుగెదర్ వితౌట్ ఎ ట్రయల్. ఏ జడ్జ్ అలాంటి రిస్క్లు అనేది తీసుకుంటాడు? సో ఆటోమేటికలీ అలా కేసెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి, వాడికి ట్రయల్ ఉండదు, ఏముండదు. ఈవెన్ కొన్నిసార్లు ఇన్నోసెంట్ పర్సన్స్ అనేవాళ్ళు కూడా కోర్టుల్లోని ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. ఈ జైల్ బెయిల్ ప్రొవిజన్ ఏదైతే పిఎంఎల్ఏ సెక్షన్ 45 లో మెన్షన్ చేసి ఉంటుందో ఇన్వెస్టెడ్ విత్ ఎ లాట్ ఆఫ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఇన్ ప్రెసెంట్ డే ఇండియా. ఎందుకు అంటే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్రెడీ నికేష్ తారాచంద్ షా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2008 కేసులో చెప్పారనమాట. ఎందుకంటే బెయిల్ అనేది ఒక నామ్ రైట్, ప్రతి పర్సన్ కి కూడా వాడికి ఉన్న రైట్ అది. ఎందుకంటే వాడు ఇంకా గిల్టీ కాదు కదా, ఎందుకంటే ఆర్టికల్ 14 ని కానీ ఆర్టికల్ 21 ని కానీ వయోలేట్ చేస్తున్నాయి. హవెవర్ పార్లమెంట్ వచ్చేసరికి ఏం చేసింది, వీటిల్ని తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ తో 3-judge బెంచ్ అప్హోల్డ్ చేసేసింది అనమాట. ఏఎం కన్విల్కర్ ఇన్ విజయ్ మండలాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2022 లోని. ఓకే, ఫస్ట్ 2-judge బెంచ్ 2018 లోని అన్కాన్స్టిట్యూషనల్ అనింది, కానీ పార్లమెంట్ తర్వాత కొన్ని చేంజెస్ అనేవి చేసుకొచ్చిన తర్వాత 3-judge బెంచ్ ఓకే ఇవి కరెక్టే అని చెప్పేసి అప్హోల్డ్ చేసేసింది. ద టాప్ కోర్ట్ హెల్డ్ దట్ దిస్ ప్రొవిజన్ ఇస్ రీజనబుల్ అండ్ హ్యాస్ డైరెక్టెడ్ నర్సెస్ విత్ ద పర్పసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ పిఎల్ఎంఏ యాక్ట్. హియర్ లైస్ ద ప్రాబ్లమ్. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా వాటిల్ని అప్హోల్డ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనేది ఉంది. ద ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఏంటి అంటే, లాండ్రింగ్ ఆఫ్ బ్లాక్ మనీని జరగకుండా జరగడానికి, ఎకానమీని కాపాడడం కోసం. కానీ వాట్ అబౌట్ లెస్ సీరియస్ ఆఫెన్సెస్ విచ్ హ్యావ్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ దిస్ షెడ్యూల్? కానీ ఒకవేళ తక్కువ ఆఫెన్సెస్ అంటే చిన్న సైజ్ క్రైమ్స్ ఎవరైనా చేస్తే అలాంటి వాళ్ళ పరిస్థితి అనేది ఏంటి? లర్న్ జడ్జెస్ నియర్లీ సెట్ దట్ ఇంక్లూషన్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆఫెన్స్ ఇన్ ద షెడ్యూల్ కమ్స్ విత్ ఇన్ ద డొమైన్ ఆఫ్ లెజిస్లేటివ్ పాలసీ. యాక్చువల్లీ ఏ షెడ్యూల్ అది ఒఫెన్సా కాదా అని చెప్పే కెపాసిటీ అనేది పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది. ప్రెజెంట్ జుడిషియల్ అప్రోచ్ వచ్చేసరికి బెయిల్ పిఎంఎల్ఏ కేసెస్లోని వెరీ టెక్నికల్ థింగ్ అనమాట. ఎందుకంటే జుడిషియల్ పర్స్పెక్టివ్ ఆన్ బెయిల్ వాజ్ లేడ్ అవుట్ బై జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ బ్యాక్ ఇన్ 1978 ఈ గుడికాంటి నరసింహలు అండ్ అదర్స్ వర్సెస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసులోని. ఏంటి, వెన్ బెయిల్ ఈజ్ రెఫ్యూజ్డ్ ఈస్ టూ ప్రీషియస్ ఏ వాల్యూ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ రికగ్నైజ్డ్ అండర్ ఆర్టికల్ 21. ఎందుకంటే బెయిల్ ప్రొవిజన్ గురించి 1978 లోనే జడ్జ్ చెప్పారు.
ఒకవేళ ఎవరికైనా బెయిల్ డినై చేస్తే దట్ ఈస్ ఎ వయోలేషన్ ఆఫ్ Article 21. Article 21 ఏదైతే ఉందో అది ఫండమెంటల్ రైట్ అనమాట. అండ్ దట్ ద క్యూరియల్ పవర్ టు నెగేట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ట్రస్ట్ ఎక్సర్సైజబుల్ నాట్ క్యాషువల్లీ బట్ జుడిషియల్లీ విత్ లైవ్లీ కన్సర్న్ ఫర్ ద కాజ్ టు ద ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ. ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా సరే దాన్ని ఇవ్వలేదు అంటే వేరే పర్సన్స్కి కానీ కమ్యూనిటీకి కానీ థ్రెట్ ఉంది అనిపిస్తే, కానీ ఇక్కడ ఇది పిఎంఎల్ఏ దేని గురించి మాట్లాడుతుంది, ఇట్స్ ఆల్ అబౌట్ డ్రగ్ మనీ లాండరింగ్ అండ్ ఎకానమీ డిస్టెబిలైజింగ్. సో అలాంటప్పుడు ఏ పర్సన్స్కైనా సరే థ్రెట్ ఎలా ఉంటుంది, కమ్యూనిటీకి థ్రెట్ ఎలా ఉంటుంది, అలాంటప్పుడు దీనికి బెయిల్ రిఫ్యూజ్ చేయడం అనేది ఎందుకు? ఓకే, సో ద అపెక్స్ కోర్ట్ హ్యాస్ ట్రావెల్డ్ ఎ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఆ ఆథర్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎంఎల్ఏ అండ్ దాని రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. ఇఫ్ అట్ ఆల్ ఇప్పుడు మీకు పిఎంఎల్ఏ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చేసినా సరే, యూ నీడ్ టు బీ ఇన్ ఏ సచ్ ఏ పొజిషన్ దాట్ దేని గురించి డిస్కస్ చేస్తుంది అండ్ ప్రెసెంట్ ఇది ఏం మేము డిస్కస్ చేస్తుంది, నాట్ జస్ట్ డ్రగ్ రిలేటెడే కాకుండా పర్సన్స్ తాలూకా క్రైమ్స్ గురించి, వాళ్ళ తాలూకా పనిష్మెంట్స్ గురించి, దాని గురించి కూడా డిస్కస్ చేసేస్తుంది. కానీ ఒరిజినల్ యాక్ట్ దాని గురించి కాదు, అదే ఆథర్ మెయిన్ చెప్పాలనుకుంటున్న పాయింట్ అన్నమాట. ఓకేనా, ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. టూ స్టేట్స్ ఏ కంపారిజన్ ఆన్ యాక్సెస్ టు లైఫ్ సేవింగ్ సి సెక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ ఎలా ఇంపార్టెంట్, GS2 పరంగా హెల్త్ అండ్ GS3 పరంగా SNT లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో అబౌట్ సి సెక్షన్ అంటే ఏంటి. C-section is nothing but cesarean. Okay. Spelling wrong అయితే సారీ, ఏదో రాసేసాను. సో వాట్ ఈస్ ద సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటి. సో యూజువలీ ఈ సిజేరియన్ అనేది రాకముందు వరకు కూడా ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉంటారో, ఈ ప్రెగ్నెంట్ విమెన్ వాళ్ళు జనరల్లీ అంటే ఇంతకుముందు పూర్వకాలంలో ఏంటి అంటే ఎవరైనా డెలివరీ చేయాలి అంటే వాళ్ళ తాలూకా న్యాచురల్ ప్రాసెస్ అనేది ఏంటి, న్యాచురల్ డెలివరీ. మేడం, న్యాచురల్ డెలివరీ అంటే అర్థం ఏంటి, త్రూ వెజైనా ద్వారా డెలివరీ అనేది అవ్వడాన్ని న్యాచురల్ డెలివరీస్ అంటారు. కాకపోతే ఆ తర్వాత తర్వాత మనకి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ అయింది, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవి జరుగుతున్నప్పుడు చాలా వరకు కూడాను ఏంటి మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఉండేది. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే అర్థం ఏంటి అంటే డ్యూరింగ్ డెలివరీ టైంలో మదర్స్ అనేవాళ్ళు చనిపోతే దాన్ని మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు. అలానే నియోనాటల్ రేట్ కూడా, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే అర్థం ఏంటి అంటే బిడ్డ పుడుతున్నప్పుడు చనిపోతే దాన్ని నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటారు. యాక్చువల్లీ వెజైనా డెలివరీ అనేది చాలా రిస్కీ అన్నమాట. అంటే ఏంటి, ఆ డెలివరీ చేస్తున్నప్పుడు విమెన్ చాలా అంటే లేడీ ఎవరైతే ఉంటారో చాలా కాన్షియస్గా ఉండాలి అండ్ పుషింగ్ అనేది ఎట్సెట్రా అదంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ఏ లాంగ్ టఫ్. ఒకవేళ బేబీ హెడ్ కూడా కిందకి లేకపోయినా పైకున్నా పేగులు ఒకవేళ చుట్టుకుపోయినా లేకపోతే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కానీ అంటే ఉమ్మునీరు అంటారు కదా అది కానీ రెడ్యూస్ అయినా ఇలాంటివి ఏం జరిగినా సరే అటు తల్లికి ఇటు బిడ్డకి ప్రమాదం అనేది జరుగుతుంది. సో అలా చాలా వరకు కూడా డ్యూరింగ్ 1990s అండ్ 2000s ఆ టైం వరకు కూడాను ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువగా ఉండేవి, చనిపోతూ ఉండేవారు. వీటిని అడ్రస్ చేయడానికే ఏంటి అంటే ఒక సిస్టమ్ సి సెక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఈ సి సెక్షన్ అనేది ఏంటి, విమెన్ తాలూకా ఊంబ్ ఏదైతే ఉంటుందో లోవర్ అబ్డోమిన్ ఏరియాలోని ఓ కట్టింగ్ ద్వారా బేబీని బయటికి తీసేస్తారనమాట. సో దాట్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనివల్ల అటు మదర్ కానీ ఇటు బేబీ కానీ సేఫ్గా బయటికి వస్తారనమాట. యాక్చువల్లీ ఈవెన్ ఈ సి సెక్షన్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ కానీ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ కానీ ఆల్మోస్ట్ 20% రెడ్యూస్ అవ్వడం అనేది
జరిగిందనమాట గ్లోబల్ లెవెల్లోని. అండ్ దట్ టు ఇండియా లెవెల్లోని కూడాను ఏవైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావో చాలా డ్రాస్టికలీ రెడ్యూస్ అయిపోయాయి. కాకపోతే ఇదేంటిది, ఎక్సెప్షన్ కేసులో సీ సెక్షన్స్ అనేవి యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈ వెజైనల్ డెలివరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా వదిలేయడం అనేది జరిగింది. సింపుల్గా వాళ్ళు సీ సెక్షన్స్ చేసేస్తున్నారు బికాస్ 5 మినిట్స్లో 10 మినిట్స్లో ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. వేరాజ్ వెజైనల్ డెలివరీస్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు అవర్స్ నుండి డేస్ వరకు కూడా వెళ్లే స్కోప్ ఉంటుంది. అండ్ వెజైనల్ డెలివరీస్ ద్వారా వీళ్ళకి ఇన్కమ్స్ అనేవి కూడా తక్కువ ఉంటుంది. వేరాజ్ సీ సెక్షన్స్ ద్వారా సిజేరియన్ ద్వారా వీళ్ళకి ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఈవెన్ దో ఇదొక లైఫ్ సేవింగ్ కోసం స్టార్ట్ చేసినా దాన్ని ఇప్పుడు కమర్షియలైజ్ చేసేసి మిస్యూజ్ చేసేయడం అనేది జరిగిందనమాట. సో ఏ విధంగా ఈ యొక్క పర్టిక్యులర్ అంటే ఆర్టికల్లోని వైల్ యాక్సెస్ ఈజ్ ఈక్వటబుల్ సీ సెక్షన్ రేట్స్ ఆర్ అలామ్లీ హై ఇన్ తమిళనాడు పాయింటింగ్ టు ద నీడ్ ఫర్ కరెక్టివ్ మెషర్స్. తమిళనాడులోని ఛత్తీస్గఢ్లోని యాక్చువల్లీ కంపారిజన్స్ అనేవి చేశారు, దాని ద్వారా ఈ ఆర్టికల్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. హెల్త్ పరంగా కానీ ఇదే విధంగా ఇంపార్టెంట్ అని. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే గర్ల్స్ హు ఆర్ ప్రిపేరింగ్ అంటే ఆల్రెడీ డెలివరీస్ అయి ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఆర్టికల్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ these all are the important articles for today. Tomorrow we shall meet again with some more beautiful articles. But everyday mane question frame chesukunnattu ee roju kuda inko question frame cheyadaniki try cheddam. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ దాట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ కి మించిన క్వాలిటీ తోటి వైజాగ్ లోనే సివిల్స్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి జాబ్ అనేది వచ్చేంత వరకు కూడా, అదే త్రూ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ బై ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ యొక్క కోర్స్ లోని మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అలాంగ్ విత్ దాట్ జిఎస్ సిసాట్ రిలేటెడ్ 19 బుక్స్ అనేవి కూడా మీకు కాంప్లిమెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో దాట్ క్లాసెస్ కోసం కానీ టెస్ట్ సిరీస్ కి కానీ మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, బుక్స్ కోసం కూడా మీరు వేరే దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనమాట. అండ్ అలానే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఒక 3 ఫ్రీ డెమో క్లాసెస్ కి కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ దెన్ యూ కెన్ డిసైడ్ ఆఫ్లైన్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎల్టీఎక్స్ క్లాసెస్ సెక్టర్ 3 ఎంవీపీ కాలనీ వైజాగ్ అండ్ సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ వీలైనంత వరకు త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ ఆర్ డౌట్స్ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893-99553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వి షల్ సీ టుడేస్ క్వశ్చన్ ఆఫ్ ది డే. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ statements. Okay, option 1, PMLA deals with money laundering through all activities bailies mandatory under PMLA. Which of the following are true? Option A, 1 only. Option B, 2 only. C, both. D, none. ఓకే, సో కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. అండ్ విత్ దిస్ ఐ విల్ ర్యాప్ అప్ దిస్ సెషన్ ఫర్ టుడే. అండ్ వన్స్ అగైన్ సో మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ అనిపిస్తే ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. ఓకే, సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ అలానే ఐఎమ్ సో గ్లాడ్ దట్ నా హిందూ ఎనాలిసిస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనేది. ప్లీజ్ డూ ఫాలో రెగ్యులర్లీ సో దాట్ మీరు ఏ ఆర్టికల్స్ మిస్ అవ్వరు, ఎందుకంటే రిపీటెడ్గా వస్తున్న ఆర్టికల్స్ నేను మళ్ళీ మళ్ళీ కవర్ చేయను. సో దాట్ ఏంటి అంటే న్యూ ఆర్టికల్స్ని మనం మిస్ అయిపోయే స్కోప్ అనేది ఉంటుంది కాబట్టి. సో అందుకే రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో దాట్ కొన్నాళ్ళకి మీకు ఏంటి అంటే ఓవరాల్ అన్ని ఆర్టికల్స్ ఎలా కవర్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, టేక్ కేర్. వీ షాల్ మీట్ అగైన్ టుమారో విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్.